తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో దళిత బంధు తరహాలో వర్కింగ్ జర్నలిస్టులకు జర్నలిస్ట్ బంధు కింద ప్రతి జర్నలిస్టుకు 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని టీడబ్ల్యూజీఎఫ్ రాష్ట్ర నాయకులు బండి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కులమతాలకు సంబంధం లేకుండా అర్హులైన పాత్రికేయులకు జర్నలిస్ట్ బంధు ఇవ్వడం జర్నలిస్టు హక్కుగా తీసుకోవాలని ఆయన వివరించారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు పాత్రను పాలకులు మర్చిపోరాదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతకుముందు జిల్లా నాయకులు నరసింహులు, గోపాల్, ఆనంద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పాత్రికేయులు పాల్గొన్నారు. వాళ్ళకు ఇప్పటివరకు ఇవ్వకుండా ఉండడం కూడా జరిగింది. అట్లాగే సీనియర్ జర్నలిస్టులకు అనేక మందికి ఆ 150 మందిలో అవకాశం రాలేదు. ఎస్విఎస్ గుట్ట పైన సీనియర్స్కి ఇవ్వకుండా అడ్వర్టైజ్మెంట్, వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల పట్టాలు ఇచ్చి అనేక ఉద్యోగాలకు అధికారులు పాల్పడ్డరు. వాటిపైన పూర్తిగా విచారణ జరపాలి. ఎవరి పట్టాలు ఉన్నవో ఆ పట్టాల దగ్గరనే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలనేది ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. అట్లాగే ఇంకా దాదాపు 50 మంది జర్నలిస్టులు జిల్లా కేంద్రంలో పనిచేస్తూ వాళ్లకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వాలనేది ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి ఇళ్ల స్థలాలు పొందిన వారి నుండి సత్వరమే వాళ్ళపైన రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి తిరిగి పట్టాలు వాపస్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఫెడరేషన్ తరఫున గుర్తు చేస్తున్నాం. మంత్రి గారు మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. అనేక మందికి ప్రతిరోజు 100ల మందికి మేళ్ళు జరగాలని చూస్తున్నారు. కాబట్టి ఇల్లు లేని జర్నలిస్టులకు ఇల్లు ఇచ్చి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనేది ఈ సమావేశం ద్వారా మేము కోరుతున్నాం.